కాదండి, మీరు చేయటం బాగా ఉంది. అంతా మేము ఒకటే, మేము ఏరు కాదు, మేము మొత్తం మేము అందరం ఒకటే. మాకు కావాల్సింది రాజస్థానం కావాలి. రాజస్థానం కోసం మేము బాధపడుకుంటున్నాం. మరి బాధపడుకున్నప్పుడు మా రాజస్థానం మాకు అప్పచెప్పాలిగా అధికారులు అన్నవాళ్ళు ఆయన. మరి అప్పచెప్పకుండా ఏం చేయకుండా ఉంటే మేము ఏడ్చుకుంటాం, మొత్తుకుంటా పిల్ల జల్ల పెట్టుకొని మేము బాధపడుకుంటున్నాం. ఎవరు తెరవాలి మా బాధ చెప్పురానా, నువ్వు చెప్పు. అందుకోసం మేము బాధపడుకుంటున్నాం. నిద్రాగారాలు లేకుండా రెయ్యి మొగులు ఇక్కడ కూర్చొని దేవుడి మాటలు చెప్పుకో ఆయన చెప్పుకొని మేము మొరపెడుతున్నాం. మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి మీరు ఏంది ఏందని అడిగినా కూడా మేము అదే చెప్తున్నాం. మేము ఇంకేమైనా మేము చేయటం మేము చెప్పట్లేదుగా, ఏమన్నా మేము చెప్పట్లేదుగా. ఇప్పుడు మీరు అడిగిందే మేము చెబుతున్నాం, మేము అన్నదే మీరు చెప్పాలా. మరి కావాల్సింది మాకేం కావాలా, రాజస్థానం కావాలా మాకు. మొత్తం మేము అంతా ఒకటే, ఏరే కాదు, మేము మొత్తం ఒకటే. మూడు రాజధానులు వద్దు, నా పొందొద్దు. మూడు రాజధానులు ఎవడు పోతాడు, ఎవడు చేస్తాడు, ఎవడు చేస్తాడు. మూడు రాజధానులు నాకు కావాలని వచ్చి కూర్చుంటావు. మరి ఈయన చేస్తాడు, అసలు ఏం చేస్తాడు? అందరూ కొత్త కొత్త పొలాలు ఉండేవాళ్ళు ఉండరు. మరి వీళ్ళంతా ఎవరు ఇది చేసింది ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఇదే ఉంది నిన్నగా మొన్న వచ్చినోడికి చెప్పు. నిన్నగా మొన్న వచ్చాడు వైఎస్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చాడు? ఏ ఆయన ఆయన ఈయన పాత్ర ఆయన చేయలేదా చెప్పండి. నేను ముసలి దాన్నే చెబుతున్నా. మరి అటుమట్టప్పుడు ఇటు చేస్తుంటే మాకు మా మేమేమని చేయాలి చెప్పు. నువ్వు చెప్పు, నాయం చెప్పు. నీకు ఒక తల్లిగా నేను ఉంటాను, నువ్వు నాయం చెప్పు. అమ్మా ఒకటే రాజ్యం మాకు కావాల్సింది, ఒకటే రాజ్యం అమరావతి. 24 వద్దు మాకు కావాల్సింది ఒకటే.